ధవళేశ్వరం బాధితులకు 4 రోజుల్లోగా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. లేని పక్షంలో ఉధృతంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. విశాఖ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో టీడీపీపై విమర్శలు గుప్పించారు. అవినీతి మహారాజుగా చంద్రబాబు నాయుడును అభివర్ణించారు జగన్. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అవినీతి మహారాజు చంద్రబాబు అని సెటర్లేశారు. లంచమిస్తూ పట్టుబడినా ఇంకా ఫ్లేట్ పెరాయిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు పనులు చేసి పట్టుబడినా తప్పించుకునే ప్రయత్నం చేయడం బాబుకే చెల్లిందని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులను జగన్ పరామర్శించారు. అక్కడి వారితో ముచ్చటించిన జగన్ పరిహారం ఇవ్వకుండా ఎందుకు ఇలా మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికీ ప్రమాదం జరిగి సుమారు 20 రోజులు అవుతున్నా ఇంతవరకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని ఆయన ప్రభుత్వాన్ని అడిగారు. 4 రోజుల్లో పరిహారం అందించాలని, లేని పక్షంలో వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగుతామని జగన్ హెచ్చరించారు. ఆ కుటుంబ సభ్యులకు అందకపోతే 4 రోజుల్లో ధర్నా కార్యక్రమం చేస్తాం, కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తాం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిని ఆ పార్టీ ముఖ్యులకు అప్పగించిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కిందన్నారు జగన్. ఈ ఇష్యూపై మాట్లాడకుండా తప్పించుకునే ధోరణిలో వారి వ్యవహారం ఉందన్నారు. లంచాలు తీసుకుని ఆ లంచాలు తీసుకున్న డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఎలా ఉందనంటే, హత్య చేస్తూ ఒక వ్యక్తి పట్టుబడితే పట్టుబడిన తర్వాత హత్య చేయడం తప్పు కాదట, కెమెరాలు తీయడం తప్పట. ఆ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తా ఉంటే రాష్ట్రం విడిపోకముందు సమైక్యానికి కట్టుబడి ఉన్నామని జగన్ వివరించారు. ఇప్పుడు తాము మరో రాష్ట్రంలో మరో పార్టీతో కలిస్తే మీకెందుకని జగన్ చంద్రబాబును ప్రశ్నించారు. ధవళేశ్వరం మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు జగన్.